హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, ప్రపంచంలో అత్యంత ధనికులు అనగానే బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, ఎలాన్ మాస్క్, జూకర్ బర్గ్ల పేర్లు వినిపిస్తాయి. అయితే హిస్టరీ పుస్తకాలు చదివితే ఈ మహా సంపన్నుడు కనిపిస్తాడు. ఈ ధనవంతుడి ఆస్తితో పోలిస్తే అప్పటి వాళ్ళ ఆస్తి చాలా తక్కువ. పేద దేశంగా చెప్పుకునే ఓ ఆఫ్రికా దేశానికి చెందిన వాడంటే మరింత ఆశ్చర్యం కలగచ్చు. కానీ ఆ ధనవంతుడు సామాన్యుడు కాదు. 14వ శతాబ్దంలో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజ్య అధిపతి, శత్రువులతో పోరాడే వీరత్వం, పేదలను ఆదుకునే ఉదర స్వభావం కలవాడు. తన పాలన కాల మందడిలో పవర్ఫుల్ కింగ్గా మనసున్న రాజుగా ఒక వెలుగు వెలిగాడు. ఆయన మొదటి మాన్సా మూస మాలి దేశంలో 1280లో రాజకుటుంబంలో పుట్టాడు. మాన్సా అంటే అక్కడి మాన్ దాన్కా లాంగ్వేజ్లో సుల్తాన్ లేదా రాజు అని అర్థం. ఈయన 1512లో అంటే 25 ఏళ్ళకే మాలి దేశానికి రాజయ్యాడు. ఆయన కాలంలో బంగారు, ఉప్పు, ఇతర విలువైన వస్తువుల కోసం ఒక ప్రధానమైన ట్రేడింగ్ సెంటర్ ఉండేది. దానివల్ల మాలి రాజ్యానికి చాలా ప్లస్ అయింది. ఆ కాలంలో ప్రపంచంలో సగం బంగారం మాలిలోనే ఉండేది. మాన్సా దాదాపు మాలి దేశం చుట్టుపక్కల ఉన్న 24 దేశాలను జయించాడని చరిత్రకారులు చెబుతున్నారు. మాన్సా ముస వేసుకునే బట్టలు, చెప్పులు, ఆయన సింహాసనం అన్ని బంగారంతోనే తయారు చేసినవేనట. ఆయన కాలంలో బంగారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం మాలి అని రికార్డులు చెబుతున్నాయి. ఆయన ఆస్తి ఎంతో ఎవరికి తెలియదు, కానీ దాదాపు 25 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. చరిత్రకారుల అంచనాల ప్రకారం ముస తన జీవిత కాలంలో లెక్కలేనని దానాలు చేశాడు. అయితే ఇప్పటి వరకు ఆయన మొత్తం ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు ఏవి దొరకలేదు. ముస సేవలు ఆఫ్రికాలో ఎడ్యుకేషన్కి బాటలు వేసింది ముసానే. ఆయనకు సాహిత్యం, కళ, ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. తన రాజ్యం మొత్తంలో ఎన్నో యూనివర్సిటీలను కట్టించాడు. ప్రస్తుతం ఆఫ్రికా దేశంలో కనిపించే ఎన్నో చరిత్ర కట్టడాలు, పురాతన స్కూళ్ళు, మసీదులు ముస కట్టించినవి. ప్రపంచంలోనే అతిపెద్ద పురాతనమైన మసీదు జింగి రేబర్ మసీదు, ఫేమస్ తాన్పూర్ మాసా యూనివర్సిటీలను కట్టించింది కూడా ముసానే. ఈయన ఎక్కువగా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టారు. దాంతో ముస్లిం పండితులు, కవులు, కళాకారులు అక్కడికి వచ్చారు. వాళ్ళంతా దేశ రాజధాని టీం భక్తుల్లో సమావేశమయ్యేవారు. దాంతో టీం భక్తు ఇస్లామిక్ ప్రపంచానికి ప్రధానమైన నగరంగా నిలిచింది. ముసా పాలించిన కాలంలో తన ట్రేడ్స్ పోర్ట్స్ను కూడా విస్తరించాడు. దాంతో ఆ కాలానికి పవర్ఫుల్ రూలర్గా మారాడు. చనిపోయేంత వరకు ఆయన పేరు దయగల రాజుగా నిలిచింది. మాన్సా ముస 20 ఏళ్ల పాటు మాలిని పాలించాడు. మక్కా ప్రయాణం 1924లో ముస హజ్ యాత్రను ప్రారంభించాడు. ఇస్లాంలో ఖచ్చితంగా పాటించే వాటిలో ఒకటి మక్కాను దర్శించడం. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలనుకుంటారు. అలాగే ముస కూడా తన మక్కా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆయనతో పాటు 8,000 మంది సభికులు, 12,000 మంది పనివాళ్ళు, 100 ఉండేలు మీద బంగారం లోడ్లతో మక్కాకు బయలుదేరారు. ముసాకి దైవభక్తి ఎక్కువ. తాను వెళ్ళే దారిలో ప్రతి శుక్రవారం ఒక మసీదు కట్టించడానికి పునాది వేసేవాడు. వాటిని పూర్తి చేయించేవాడు కూడా. అంతేకాకుండా ముస పేదలకు సాయం చేయడంలో ముందే ఉండేవాడు. చాలా దయగలవాడు కావడంతో యాత్ర మధ్యలో అడిగిన వారి కల్లా బంగారాన్ని కూడా దానం చేస్తూ వెళ్ళాడు ముస. చాలా కాలం సాగిన ఈ యాత్ర 1327లో ముగిసింది. ఈజిప్ట్ ఎకనామిపై దెబ్బ. మాన్సా ముస కూడా నేర్పుగలిగిన పాలకుడు. ఆయన
కాలంలో వాళ్ళ దేశంలో సమృద్ధిగా దొరికే బంగారం ఉప్పు ఇతర వస్తువులను ఎగుమతి చేస్తూ రాజ్యాన్ని ఆర్థికంగా బలంగా చేశాడు. కానీ ఉదర స్వభావం కూడా ఎక్కువ కాబట్టి ఎన్నో దానాలు చేసేవాడు. బంగారాన్ని ఎక్కువగా దానం చేయడంతో గోల్డ్ రేటు పడిపోయింది, దేశవ్యాప్తంగా ఎకనామీ మీద దెబ్బ పడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ లేటెస్ట్ ఫ్యాక్ట్స్.